అందరికీ నమస్కారం. మనకు తెలుసు 2 డేస్ అయింది అనుకుంటే, యా ఎగ్జాక్ట్లీ అరౌండ్ 48 అవర్స్. ఈ 2 డేస్, ఈ 48 అవర్స్ లో జగన్ మోహన్ రెడ్డి దాడి గురించి మనం విన్నాం. బౌన్సింగ్ స్టోన్ అన్నారు, ఇప్పుడు కాదంటున్నారు. గ్రనైట్ పలక అన్నారు, కాదంటున్నారు. ఎయిర్ గన్ అన్నారు, కాదంటున్నారు. మరి దెబ్బ ఎట్ట తగిలింది? జగన్ మోహన్ రెడ్డి కన్నుకి ఎలా దెబ్బ తగిలింది అనేది ఒక పెద్ద మిస్టరీ, ఎవరికి అర్థం కావటం లేదు. పోలీసు వాళ్ళే తల గోక్కొని గోక్కొని ఏమి అర్థం కాక ఈరోజు విజయవాడ సిపి టాటా గారు 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఆయన ఒక ప్రకటన చేశారు ఈ దాడి గురించి. ఈ దాడి గురించి టాటా గారు, సిపి గారు, ఎవడు ప్రపంచంలో కూడా మీకు దాని గురించి ఏమి చెప్పలేరని కూడా మనం చేస్తున్నా ఒక ఆనం వెంకటరమణారెడ్డి తప్పితే. ఈ ఆనం వెంకటరమణారెడ్డికి ఒక్కడికే తెలుసు ఆ దాడి ఎట్ట జరిగిందో. ఇది దాడి మనుషులు చేసింది కాదు, ఈ దాడి మనుషులు చేసింది కాదు, ఈ దాడి ముమ్మాటికి చేసింది ఆత్మలే అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. నేను కూడా 2 రోజులుగా దీని గురించి ఆలోచించాను. వీడియోలు చూసింది 100 సార్లు, ఆ వీడియోలు చూశాను నేను. ఎక్కడ కూడా రాయి కానీ ఎలా దెబ్బ తగిలింది అనేది కూడా అర్థం కాదు, కానీ దెబ్బ తగిలింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇది మనుషులు చేసిన దాడి కాదు, ఆత్మలు చేసిన దాడి అని మాత్రం మాకు అర్థమవుతా ఉంది. ఆత్మలంటే మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన మర్డర్లకి చాలా ఆత్మలు ఉన్నాయి. అందరు ఆత్మల గురించి నేను చెప్పుకుంటా పోతే లక్షల్లో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందరు కాకుండా మీకు ఒక 4 ఆత్మల గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఘోరంగా హత్య చేసిన వ్యక్తి అమర్నాథ్ గౌడ్, చిన్న పిల్లోడు, 10వ క్లాస్ చదువుతున్న పిల్లోడిని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారే, ఆత్మలన్నీ గమ్ముగా ఉంటాయి అనుకుంటున్నారా? ఆత్మలు దేవుడి దగ్గరికి పోవు, ఇక్కడే తిరుగుతా ఉంటాయి మీకోసం. మిసభ అనే ఒక మైనారిటీ పాప, బంగారు తల్లి, 10వ క్లాస్ చదువుకునే బంగారు తల్లిని వేధించి వేధించి ఊరేసుకునేటట్టు చేశారే, ఈ ఆత్మలన్నీ గమ్ముగా ఉంటాయా? ఈ ఆత్మలన్నీ కలిసి దీనితో పాటు ఇంకొక 10,000 ఆత్మలు, మీరు గత మీ చరిత్ర, వైఎస్ చరిత్రలో మీరు చంపిన వాళ్ళ ఆత్మలందరి అన్ని ఆత్మలు కలిసి ఈ దాడి చేశాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఆత్మల దాడి ఎలా ఆపాలి? హౌ డు వి స్టాప్ ద స్పిరిట్స్ ఫ్రమ్ అటాకింగ్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఎట్ట మనం కాపాడుకోవాలి ఆత్మల దగ్గర నుంచి? అది డీజీ వల్ల అవుద్దా, ఐజీ ఇంటెలిజెన్స్ వల్ల అవుద్దా, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆత్మలు మనకు కనిపించవు కాబట్టి. వీ కెనాట్ సీ దెమ్, అవి కనిపించవు, వీ కెనాట్ సీ దెమ్. నేను చెప్పేది ఒకటి, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలంటే, ఈ బస్సు యాత్రలో అతనికి ఏమి జరగకుండా స్మూత్ గా వెళ్ళాలంటే, మనం 6 మంది, 2 పూజార్లు, 2 పాస్టర్లు, 2 మౌలానాలు నిరంతర బస్సు ముందర పూజలు చేసుకుంటూ నిరంతరంగా దేవుడి వాక్యం చెప్తూ పోతే ఏవైనా ఈ ఆత్మల్ని మనం ఆపొచ్చేమో, ప్రయత్నిస్తాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారుకి ఏమైనా జరిగినా తెలుగుదేశం పార్టీ మీదే వేస్తారు. ఆయనకి చీమ కొట్టినా మా తప్పే, ఎంటుకలు తెల్లంగా అయినా మా తప్పే, అన్ని మా తప్పే. కాబట్టి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని, అదే ఆ పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో ఉండే వాళ్ళకి అందరికీ ఇమీడియట్గా రేపటి పొద్దున్న నుంచే పూజలు మొదలు పెట్టండి, ఆత్మల్ని ఆపండి, ఆత్మల్ని ఆపండి, దాడులు ఆపండి. మీరు 2 లక్షల రూపాయలు అనవసరంగా ప్రకటన ఇచ్చారు. మీరు 2 లక్షలు, నాకు ఆత్మల పేర్లు తెలుసు కానీ నేను చూపిలేను కాబట్టి ఆ 2 లక్షలు కూడా నాకు వద్దు. సో వెంటనే పూజలు మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ, ఆత్మలకి మేమేం తప్పు చేయలేదు, ఆత్మల్లారా మేమేమి తప్పు చేయలేదు, తెలుగుదేశం పార్టీ మీకు ఏమి తప్పు చేయలేదు, ఈ 13వ తేదీ వరకు, ఎలక్షన్ అయ్యే వరకు మీరు అతన్ని వదిలేయండి, 14వ తేదీ తర్వాత మీ ఇష్టం అని ఆ ఆత్మలందరినీ వేడుకుంటున్నాం. వివేకన్న, రాజన్న, గౌడన్న, అమర్నాథ్ అన్న, మిసాబ్, తల్లి, బంగారు, ఒక 10 రోజులు వదిలే బంగారు, 10 రోజులు మా జగన్మోహన్ రెడ్డి వదిలే అని మిమ్మల్ని వేడుకుంటున్నాం.